హుజూరాబాద్ పట్టణ పర్యటనలో భాగంగా ఈటెల రాజేందర్ ప్రభుత్వ పాఠశాల మైదానంలో మార్నింగ్ వాకర్స్ ను కలిశారు. మైదానంలోని వాకర్స్ ఈటెల రాజేందర్ కు తమ సమస్యలను వివరించారు. అనంతరం హుజూరాబాద్ మార్కెట్లోని వ్యాపారస్తులను ఈటెల కలిశారు. ప్రధాని మోడీ దేశంలోని సమకాలీన పరిస్థితులు, సమస్యలపై తన మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రతి నెల చివరి ఆదివారం కీలక ప్రసంగం చేస్తుంటారు. ఆయా అంశాలను బట్టి వివిధ రంగాల్లోని ప్రజలతోనూ ఆయన దేశ ప్రజలకు పరిచయం చేస్తుంటారు. మన్ కీ బాత్ లో దేనిపై మాట్లాడాలో, ప్రస్తావనకు అర్హులైన వ్యక్తుల వివరాలను పంపాల్సిందిగా దేశ ప్రజలను ఆయన ప్రతిసారి కోరుతుంటారు. ఈ క్రమంలోనే జూలై నెలకు సంబంధించిన మన్ కీ బాత్ లో ఆత్మ నిర్భర్ భారత్ పై మాట్లాడనున్న ప్రధాని ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తెలంగాణకు చెందిన ఓ సాధారణ చాయ్ వాలాను ఆహ్వానించారు. తెలంగాణకు చెందిన టీ షాపు నిర్వాహకుడు పాషాకి ప్రధాని మోదీతో మాట్లాడే ఛాన్స్ వచ్చింది. వచ్చే నెల మొదటి వారంలో ప్రధాని మాట్లాడతారు, సిద్ధంగా ఉండండి అంటూ పీఎంఓ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అతను ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఆత్మ నిర్భర్ పథకం కింద తీసుకున్న 10,000 రూపాయల రుణంతో తన దశ దిశ తిరిగిపోయిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు పాషా. వరంగల్ ఎంజీఎం దగ్గర 18 ఏళ్లుగా ఫుట్పాత్ పై టీ స్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తున్న మహమ్మద్ పాషాకు మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి మోడీతో మాట్లాడే అవకాశం దక్కింది. ఈయన గత ఆగస్టులో పీఎం ఆత్మ నిర్భర్ పథకం ద్వారా 10,000 రుణం తీసుకున్నాడు. టీ అమ్ముతూ గూగుల్ పే, ఫోన్పే ద్వారా ఎక్కువ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. జూలైలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ లో ప్రధాని మోడీతో మాట్లాడేందుకు ఆత్మ నిర్భర్ పథకం ద్వారా రుణాలు తీసుకుని తిరిగి చెల్లిస్తున్న వారిలో అతి తక్కువ మందిని ఎంపిక చేయగా మహమ్మద్ పాషాకు అవకాశం దక్కింది. ఇందులో భాగంగా ప్రధాని మోడీ ఈరోజు పాషాతో ఫోన్లో మాట్లాడనున్నారు. వ్యాపారం ఎలా జరుగుతుందో తెలుసుకోనున్నారు. తండ్రి దగ్గర 12 ఏళ్ల వయసు నుంచి టీ స్టాల్లో పనిచేస్తూ ఇంటర్ వరకు చదువుకున్నాడు మహమ్మద్ పాషా. ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేసి ఎంజీఎం దగ్గర టీ షాప్ నడుపుతున్నాడు. కమ్మంలో మొండెం లేని మనిషి.